అందరికీ నమస్కారం. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. సిడిఎస్ బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 128 మందిలో 4 పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. దేవగంత జనరల్ బిపిన్ రావత్ తో పాటు యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, యూపీకి చెందిన సాహిత్యవేత్త రాధేశ్యామ్ కేమ్యా మరణానంతరం ప్రభా ఆత్రే మహారాష్ట్ర పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, కాంగ్రెస్ నేత గులాబ్ నబీ ఆజాద్ కు పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 పద్మశ్రీలు దక్కాయి. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావుకు సుంకర వెంకట ఆదినారాయణ షేక్ హసన్ పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగలయ్య రామచంద్రయ్యలను పద్మశ్రీలు వహించాయి. అలాగే భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా తెలంగాణకు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది. సీరం సంస్థ సైరస్ పునావాలకు, టెక్ దిగ్గజాలు సత్యనాథల్లా, సుందర్ పిచాయిలకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి.